నా పేరు డాక్టర్ ఏ ప్రసాద్ రెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామగూడి మందు శాస్త్రవేత్తగా మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చూడబోయేది చేపల చెరువుల తయారీ విధానాలు వాటి గురించి మనం తెలుసుకుందాం మన భారతదేశంలో మనం గమనించినట్టయితే దాదాపు మన చేపలు కానీ రొయ్యలు కానీ యాక్వా రంగం అనేది చాలా ముందంజలో ఉంది అన్ అందులో ముఖ్యంగా మనం గమనించినట్టయితే మన ఆంధ్ర రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉంది ఈ చేపల పెంపకం కానీ రొయ్యల పెంపకం కానీ అధిక విస్తీర్ణంలో ఉన్నది ఇందులో ముఖ్యంగా మనం చేపల చెరువు తయారీ కానీ లేకపోతే పిల్ల ఎంపిక కానీ చెరువు యాజమాన్యం కానీ అనే అంశాలనేవి చాలా కీలకమైనవి అందులో అతి ముఖ్యమైన అంశము చేపల చెరువులు తయారీ చేపలు కానీ రొయ్యల చెరువు తయారీ అనేది చాలా కీలకమైంది ఇందులో మనం బాగా గమనించినట్టయితే చెరువు తయారీలోనే మనకి ఉత్పత్తి సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉండిద్దన్నమాట అన్నమాట ఒకవేళ అంతకుముందు కాలంలో మనకి ఏదన్నా వ్యాధులు వచ్చినట్టయితే ఆ వ్యాధుల్ని అరికట్టాలన్నా ఈ చెరువు తయారీ శాస్త్రీయ పద్ధతుల్లో మనం చెరువు తయారీ చేసుకున్నట్టయితే మనకు ఎటువంటి వ్యాధులు లేదా సూక్ష్మజీవులు మనకి రాకన్నా అరికట్టచ్చు ఈ చేపల చెరువు తయారీలో పలు విధాలుగా ఉండిద్ది మనం చేపల చెరువులో తయారీ చూసినట్టయితే అందులో దాదాపుగా మనం ఎనిమిది నుంచి పది నెలలు నీళ్లు ఉండేటట్టు మనం గమనించుకోవాలి అదే రొయ్యల పెంపకంలో చెరువు తయారీ చూసినట్టయితే సంవత్సరానికి రెండు పంటలు లేదా మూడు పంటలు మనం చేపట్టే చేపడుతూ ఉంటాం అందులో ఎక్కువగా ఎందువల్ల అంటే మనకి పంటకాలం మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమే ఉండిద్ది అనమాట అందులో ఈ చెరువు తయారీ గురించి మనం అంతేకాకుండా ఈ ఈ ఇటీవల కాలంలో మనకి పాలిథిన్ లైనింగ్ షీట్లు అనేది కూడా మనకి ఎక్కువగా వాడకం అనేది జరుగుతూ ఉండిద్ది వాటిల్లో మళ్ళీ చెరువు తయారీ విధానం వేరే విధంగా ఉండిద్ది ఇప్పుడు మామూలుగా రొయ్యలు కానీ లేకపోతే చేపల చెరువులు కానీ ఒక చెరువు తయారు చేసుకునే పద్ధతుల్లో మనం గమనించినట్టయితే ముందుగా అందులో ఏదైతే నీరుందో ఆ నీరును మొత్తం మనం తీసేసేయాలి ఆ నీరును తీసేసిన తర్వాత మొత్తం చెరువు ఎండేటట్టు మనం గమనించాలి ఎండటం అంటే పగుళ్ళు రావాలన్నమాట అదే ఒక సాధారణ మనిషి ఆ చెరువు పైన నడుచుకొని వెళ్ళినట్టయితే అడుగులు పడకన్నా ఉండేటట్టుంటే అది చెరువు బాగా ఎండినట్టు అనమాట అలాగా అడుగులు పడుతూ ఉన్నట్టయితే ఒకవేళ అడుగులు పడుతూ ఉన్నట్టయితే అది సరిగా ఎండలేదు ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉండి బాగా నల్ల మట్టిలాగా ఎక్కువగా ఏర్పడుతూ ఉండిద్ది ఆ సమయంలో పైనన్న మట్టిని ఒక అడుగు పాటు మనం తీసేసి దాన్ని ఎండబెట్టుకున్నట్టయితే తొందరగా ఎండిద్ది ఇలాగా ఎండబెట్టడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంది అంటే అందులో ఆక్సీకరణ చెంది అందులో ఏదైతే ఉన్న నల్ల రేగడ మట్టిలో లేదా ఆ మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు కానీ లేకపోతే ఏదైనా ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నా కానీ అదంతా మనకి ఆక్సీకరణ చెందుతుంది అనమాట ఈ ఆక్సీకరణ చెందటం ద్వారా మనకి అందులో ఉన్న వ్యాధులు కానీ వ్యాధుల కారకమైన సూక్ష్మజీవులు కానీ అవన్నీ చనిపోవడం అనేది జరుగుతూ ఉండిద్ది అన్నమాట ఇలాగా ఆక్సీకరణ మనం చెరువు వద్దనే మనం చూసుకోవాలి అనుకుంటే ఒకసారి వాటిని బాగా ఎండిపోయిన మట్టిని కొద్దిగా తీసి చూసినట్టయితే అందులో నల్లగా ఉందా లేదా బూడిది రంగులో ఉందా అన్నది మనం గమనించగలగాలి బూడిద రంగులోకి మారినట్టయితే తొందరగా ఆక్సీకరణ చెందిందని మనం తెలుసుకోవచ్చు అనమాట పగుళ్ళు అనేది మనం బాగా గమనించిన తర్వాత వాటిల్లో మనం ఏదైనా నల్ల మట్టి కానీ ఏదన్నా ఒక్కోసారి ఏమవుతుంది అంటే బాగా నల్ల మట్టి పేరుకుపోతూ ఉంటుంది వాటిని మనం తీసేయటం అనేది మనకు కుదురుతుంది ఇంకొన్నిసార్లు మనకి ఆ చెరువులు ఎండపడ్డే అవకాశం లేకుండా ఉండిద్ది అటువంటి సమయంలో కుదిరిన స్థాయిలో నీళ్ళు అనేది మనం తీసేసి ఆ బురద మట్టిని కానీ మనం తీసేసినట్టయితే మనకి చాలా మంచిది అంతేకాకుండా అక్కడ క్లోరినేషన్ బ్లీచింగ్ పౌడర్ని మనం అప్లై చేసేసి మనకి ఆ సూక్ష్మజీవులను అనేది వాటిని అన్నిటిని చంపేసుకోవటం అనేది చంపినట్టయితే మనకి మంచిగా ఉండిద్ది అనమాట దీని ఎండ పెట్టిన తర్వాత బాగా ఎండిన తర్వాత దీన్ని దున్నటం అనేది మనం బాగా చేయాలన్నమాట ఈ దున్నటం చేసినట్లయితే అది ఆక్సీకరణ కింద మట్టి దాకా మనకి వెళ్ళి బాగా ఆక్సీకరణ చెందడానికి అవకాశం ఉండింది అలాగా ఒకసారి చేయొచ్చు అదేవిధంగా అక్కడ ఉన్న మట్టిని మనం ఒక అడుగు పాటు మనం మట్టిని తీసుకొని దాన్ని సాయిల్ టెస్టింగ్ భూసార పరీక్ష మనం చేపించుకున్నట్టయితే మనకి అందులో పిహెచ్ ఉద్రజని సూచిక ఎంత ఉంది ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది అని చెప్పి మనకి ఒక అవగాహన అనేది మనకు లభిస్తూ ఉండిద్ది అనమాట ఈ అవగాహన మనం లభించిన దాన్ని బట్టి మనం సున్నం వాడుకోవాలా లేకపోతే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంటే ఏ విధంగా ట్రీట్మెంట్ మనం చేసుకోవాలి ఒకవేళ తక్కువగా ఉంటే ఎలా చేసుకోవాలి దాని అనుసారంగా మన ఫెర్టిలైజర్స్ వాడుకోవటం అనేది కూడా మనకి చాలా ఆధారపడి ఉండేది అనమాట అందుకే మీకు దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి తీసుకొని వెళ్ళి ఆ మట్టిని మనం పరీక్షించుకున్నట్టయితే దాన్ని బట్టి మనం మిగతా ట్రీట్మెంట్ని మనం చేసుకోగలం అనమాట ఒకవేళ మనకి మట్టి అనేది వేరే వేరేగా ఉండింది ఒకవేళ మట్టి అనేది ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టయితే పైన ఉన్న మట్టిని మాత్రం మనం తీసేసుకున్నట్టయితే మంచిది ఒక్కోసారి చాలా తక్కువగా ఉండేది తక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని ఆర్గానిక్ మ్యాటర్ తక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని ఏమి చేయకన్నా దానికి తగ్గట్టుగా మనకు మెన్యూర్స్ అనేది ఎక్కువగా వేసుకున్నట్టయితే మనకి చాలా మంచిగా ఉండింది ఒక్కోసారి అసలకి ఉండదన్నమాట ఆర్గానిక్ మ్యాటర్ ఉండకపోయినట్టే దానికి తగ్గట్టుగా మనం మెన్యూర్స్ మనం అప్లై చేసుకోవటం అనేది మనం చూసుకోవాలన్నమాట ఇలాగ చెరువు తయారు చేసుకునేటప్పుడు మనం మనుషుల్ని పెట్టి కానీ లేదా ట్రాక్టర్లను పెట్టి కానీ అక్కడ ఉన్నదాన్ని దున్నటం అనేది బాగా దున్నినట్టయితే మనకి చాలా మంచిది అనమాట ఈ అయితే చాలా ఫాస్ట్గా మనకి దున్నటం అనేది మనకి జరుగుతూ ఉండిద్ది వాటిని దున్నిన తర్వాత ఏడు రోజుల తర్వాత ఒక వారం రోజుల తర్వాత వాటిని బాగా ఎండ పెట్టడం ద్వారా మనకి ఇంకా బాగా బాగుండిద్ది అనమాట సో ఈ ఇటువంటి సమయంలో మనం సున్నం అంటే ఇందాక మనం పిహెచ్ఏ భూసార పరీక్షల ద్వారా మనకి తెలిసిన ఉద్రజని సూచిక లేదా పీహెచ్ మనకి తెలిస్తే దాని అనుసారంగా మనం సున్ను అనేది వాడుకోవటం చేయాలి ఒకవేళ ఆ సున్ను అనేది మనకి పీహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నట్టయితే మనం దానికి వంద నుంచి నూట యాభై కేజీల సున్నం ఒక హెక్టార్కి మనం వాడుకున్నట్టయితే బఫరింగ్ కెపాసిటీ కింద మనకు ఉండిద్ది ఒకవేళ ఏడు అట్లా ఉన్నట్టయితే పాయింట్ ఫైవ్ అంటే ఐదు వందల కిలోలు ఒక ఐదు వందల కిలోల సున్నం ఒక హెక్టార్కి మనం వాడినట్టయితే మనకి సరిపోతుంది అన్నమాట ఒకవేళ పీహెచ్ కానీ ఎక్కువగా ఉన్నట్టయితే జిప్సం అనేది వాడుకున్నట్టయితే మనకి సరిపోతుంది ఈ పీహెచ్ అనేది మనం గమనించినట్టయితే జీరో టు ఫోర్టీన్ అనేది మనకి స్కేల్ అనేది ఉండిద్ది అందులో జీరో టు సెవెన్ వచ్చేసి క్షారా ఆమ్లత్వం సెవెన్ టు ఫోర్టీన్ షారత్వం సెవెన్ అనేది న్యూట్రల్ అనేది మనం గమనిస్తూ ఉంటాము మనకి మట్టి పిహెచ్ గమనించినట్టయితే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది మనకి ఎక్కువగా ఉంటూ ఉండిద్ది మనం దాన్ని అనుగుణంగా మనం సొన్నం అనేది వాడుకోవటం జరుగుతూ ఉండిద్ది ఒకవేళ ఈ పిహెచ్ అనేది ఎనిమిది తొమ్మిది అట్లా ఉన్నప్పుడు మనం జిప్సమ్ అనేది వాడుకోవటం చేసినట్టయితే ఆ న్యూట్రల్ అనేది రావడం జరుగుతూ ఉండిద్ది ఈ దున్నిన తర్వాత మొత్తం బాగా సాయిల్ పీహెచ్ని మనం టెస్ట్ చేసుకొని దానికి అనుగుణంగా మనం వాడుకోవటం జరుగుతూ ఉండిద్ది అంతేకాకుండా మెన్యూర్స్లో మెన్యూర్స్ అయినటువంటి ఆర్గానిక్ మెన్యూర్స్ ఇన్ఆర్గానిక్ మెన్యూర్స్ ఇవి మనం వాడకం అనేది మనం చేపట్టాలి ఎందుకు వాడాలి అంటే మనకి చెరువులో ఉత్పత్తి అయ్యే ప్లాంగ్టాన్ అంటే ప్లవకాలు ఇందులో రెండు రకాల ప్లవకాలు ఉండేది ఒకటి ఫైటోప్లాంగ్టాన్ ఒకటి జూప్లాంగ్టాన్ వృక్ష ప్లవకాలు జంతు ప్లవకాలు ఇవి చేపలకి కానీ రొయ్యలకు కానీ వీటికి వీటి వల్ల ఆ ఉత్పత్తి వల్ల మనం ఆహారం అనేది మనం వాటికి ఉపయోగపడుతుంది ఆహారంగా ఉపయోగపడుతూ ఉండిద్ది ఈ వృక్ష ప్లవకాలు కానీ జంతు ప్లవకాలు కానీ ఎప్పుడు స్థిరంగా మనకి చెరువులో రావాలి అనుకున్నప్పుడు మనం ఇది ఎల్లప్పుడూ మనం వాడుతూనే ఉండాలన్నమాట సో ఇది రావడానికి ముందు మనకి ఆర్గానిక్ మెన్యూర్స్ అయినటువంటి పేడ లేదా కోళ్ళ పెంట లేదా పందుల పెంట మేకలు గొర్రెల పెంట కానీ వీటిని అన్నింటినీ మనం వాడుకోవచ్చు అంతేకాకుండా ఈ ఇన్ఆర్గానిక్ మెన్యూర్స్ అయినట్టయితే మనకి నత్రజని ఫాస్ఫరస్ బాస్ఫర యూరియా అమోనియం సల్ఫేట్ సింగిల్ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అటువంటివి మనం వాడుకోవటం అనేది జరుగుతూ ఉండిద్ది ఇవి ఆర్గానిక్ మెన్యూర్స్ అయినట్టయితే ఎక్కువ మోతాదుల్లో మనం వాడుకోవాలి ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే తక్కువ మోతాదుల్లో సరిపోతూ ఉండిద్ది అంతేకాకుండా ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే ఒక్కసారిగా రావడం అనేది మనకి జరుగుతూ ఉండిద్ది అలా ఒక్కసారిగా ప్లాంటాను డెవలప్ అవ్వటం వల్ల ఒక్కోసారి బ్లూ గ్రీన్ ఆల్గే అనేది కూడా ఎక్కువగా ఏర్పడుతూ ఉండిద్ది అందుకే దానికి తగిన మోతాదుల్లో మాత్రమే మనం వాడుకోవటం అనేది చేసినట్టయితే మనకి మంచిది ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయినట్టయితే ప్యాడ్ అయినట్టయితే ఐదు నుంచి పది టన్నులు ఒక హెక్టార్కి మనం వాడుకోవచ్చు ఇందాక మనం అనుకున్నట్టు భూసార పరీక్ష చేసి దాని అనుకూలంగా ఆర్గానిక్ మెన్యూర్స్ ఆర్గానిక్ కార్బన్ను బట్టి అందులో మూడు విధాలుగా మనం విభజించవచ్చు ఒకటి ఎక్కువ సామర్థ్యం ఎక్కువ ఉత్పత్తి అయ్యే సామర్థ్యం ఉన్నది ఒకటి మధ్యస్థం ఇంకోటి తక్కువ ఉత్పత్తి అయ్యే సామర్థ్యం ఈ తక్కువ అయ్యే వాటిల్లో మనం పది నుంచి పదిహేను టన్నుల దాకా మనం ఆర్గానిక్ మెన్యూస్ కూడా వాడుకోవచ్చు ఎక్కువ ఉత్పత్తి అయ్యే వాటిల్లో ఒక ఐదు టన్నులు ఒక హెక్టార్కి మనం వాడుకునేటట్టు అవకాశం ఉంది అనమాట అయితే కోళ్ల పెంటొచ్చినట్టయితే పెంట మన కన్నా చాలా ఎక్కువ నత్రజని ఇవన్నీ కలిగి ఉంటాయి అందుకని సొగం వేస్తేనే మనకి సరిపోతూ ఉండిద్ది అన్నమాట అంతేకాకున్నా మనం బాగా ఇవి ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి యూరియా కానీ లేకపోతే సింగిల్ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అయినట్టయితే వాటిని వంద కేజీల నుంచి నూట యాభై కేజీల దాకా మనం వాడుకోవచ్చు అంతకన్నా ఎక్కువ వాడుకోకూడదు ఈ ఫెర్టిలైజర్స్ అన్నిటినీ కూడా మనం దఫాల కింద వాడుకోవాలి అంటే చెరువు తయారు చేయడానికి చెరువులో నీళ్లు పెట్టే ముందు ఒక పదిహేను రోజులు ముందు మనం వాడుకున్నట్టయితే బాగా ఆ చెరువు పిల్ల వేసే ముందు కూడా ఒక పది రోజులు ముందుగా ఉన్నప్పుడు కూడా మనం వేసినట్టయితే సరిపోతుంది ఎందుకంటే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చాలా చిన్నదిగా నెమ్మదిగా డీగ్రేడేషన్ అనేది జరుగుతూ ఉండేది ఈ నెమ్మదిగా డీగ్రేడేషన్ జరిగినప్పుడు వాటిల్లోంచి ఉత్పత్తి అయ్యి న్యూట్రియంట్స్ అన్నీ ఉత్పత్తి అయ్యి లభ్యమయ్యి ఈ ప్లాంటాన్ ప్రొడక్షన్ అనేది డెవలప్మెంట్కి సహాయపడుతుంది అన్నమాట అందుకని చాలా వివిధ దఫాలుగా మనం వేసుకోవాలి ఒక్కసారిగా వేసినట్టయితే మనకు అందులో ఆక్సిజన్ లోటు అనేది కనిపించి మనకి చేపలు లేదా రొయ్యలు అని చనిపోవడం అనేది జరుగుతూ ఉండేది అంతేకాకుండా వర్మీ కంపోస్ట్ కూడా ఒక నూట యాభై కేజీల నుంచి రెండు వందల క్యా కేజీలు ఒక ఎకరానికి మనం వేసుకోవచ్చు ఈ వర్మీ కంపోస్ట్ చేసుకోవటం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ది అంటే ఇది బాగా డీకంపోజ్ అయి ఉండటం వల్ల తొందరగానే కొద్దిగా న్యూట్రియంట్స్ నైట్రోజన్ నత్రజని ఫాస్ఫరస్ అనేది మనకి నీళ్ళలోకి రావడం అనేది జరుగుతూ ఉండిద్ది అనమాట అంతేకాకుండా మన ప్లాస్టిక్ చెరువులు అయినట్టయితే వీటిని మనం ఒక స్క్రాపర్ ఒక స్క్రాపర్ తీసుకొని దాని ద్వారా మనం నెట్టుకుపోవాలి ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్ వెళ్ళే అనుకూలం లేకుండా ఉండిద్ది కాబట్టి ప్లాస్టిక్ చెరువులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక స్క్రాపర్ లాంటి దాన్ని పెట్టి మొత్తం పైన దాని నుంచి కింద దాకా చివరి దాకా మొత్తం మనుషుల్ని పెట్టి మొత్తం ఆ ప్లాస్టిక్ లైనింగ్కి దెబ్బ తినకన్నా జాగ్రత్తగా వాటిని అనేది తీసేయటం అనేది చెయ్యాలన్నమాట ఒకవేళ మనకి సాయిల్ మట్టి సరిగా ఉంది బాగుంది ఇంకా దానికి కొద్దిగా ఏదన్నా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి అనుకుంటే సాయిల్ ఎన్రిచ్మెంట్ అని చెప్పి అంటాం ఇందులో రెండు విధాలుగా మనకి సాయిల్ ఎన్రిచ్మెంట్ అనేది మనం గమనిస్తూ ఉండేది గమనిస్తూ ఉంటాం ఒకటి డ్రై మెథడ్ ఇంకోటి వెట్ మెథడ్ అంటే నీళ్ళు ఉన్నప్పుడు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం చెరువు ఎండపెట్టలేకన్నా కొన్ని సమయాల్లో ఉంటాం అన్నమాట ఆ సమయాల్లో మనకి వెట్ మెథడ్ అనేదాన్ని మనం ఉపయోగించుకోవాలి లేదా ఒకవేళ మనం బాగా ఎండిపోయింది వాటిని అయితే డ్రై మెథడ్ కింద ఇందులో మనకి తవ్వుడు ఒక యాభై కేజీలు తర్వాత ప్రోబయోటిక్స్ మినరల్స్ వీటన్నిటిని కలిపేసేసి మనం వాడినట్టయితే అది డ్రై మెథడ్లో మనం వాడతాం అదేవిధంగా మనకి వెట్ మెథడ్లో అయితే బెల్లము ఈస్టు తవుడు రైస్ ఫ్లోర్ వీటన్నిటిని ఒక ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల పాటు మనం ఒక ఫర్మెంటేషన్ చేసి ఆ ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత వాటిని మనం వాడుకున్నట్టయితే మనకి ప్లాంటాన్ ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది ఈ చెరువు తయారు చేసుకునేటప్పుడే మనకి గట్టుల దగ్గర మనకి వేరే ఇతర జీవులు జీవులు కానీ లేకపోతే ఇతర జంతువులు రాకన్నా మనం క్రాప్ ఫెన్సింగ్ కానీ బర్డ్ ఫెన్సింగ్ కానీ మనం చేపట్టినట్టయితే జీవభద్రత సంబంధించిన చర్యలు చేపట్టినట్టయితే మన చెరువులోకి వ్యాధులు రాకన్నా మనం చూసుకోవచ్చు అనమాట ఉదాహరణకి మనకి రొయ్యల పెంపకంలో మనం గమనించినట్టయితే వైట్ స్పాట్ వైరస్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉండిద్ది ఒకవేళ ఈ వైట్ స్పాట్ వైరస్ తెల్లమచ్చల వ్యాధి అనేది వచ్చినట్టయితే పక్క చెరువుల్లోంచి మన చెరువుల్లోకి ఎప్పుడున్న పొరపాటున మనకి పీతలు కానీ పాములు కానీ లేకపోతే పిట్టలు కానీ ఇవి వచ్చినట్టయితే కొంగలు కానీ వచ్చినట్టయితే వాటి ద్వారా కూడా వైరస్ అనేది వ్యాధి మన చెరువులోకి రావటం అనేది జరుగుతూ ఉండింది అందుకని జీవభద్రత చర్యలు కానీ బాగా మనం చేపట్టినట్టయితే మన చెరువుల్లో కూడా అటువంటి వ్యాధులు రాకన్నా మనం అరికట్టచ్చు అనమాట చెరువు చుట్టూరు క్రాప్ ఫెన్సింగ్ మనం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా పైన బర్డ్ ఫెన్సింగ్ అంటే పిట్టలు కొంగలు పక్షులు రాకన్నా ఒకవేళ మన దగ్గర ఏమైనా చనిపోయినా ఉన్నట్టయితే వాటిని తీసుకొని వెళ్ళడానికి పక్షులు కొంగలు ఇవి రావటం అనేది జరుగుతుండేది అటువంటివి రాకన్నా మనం జాగ్రత్త పడినట్టయితే చాలా బాగుండిద్ది అంతేకాకున్నా మనం మేతని ఉపయోగించే పడవ కానీ లేకపోతే ఆక్సిజన్ పరికరాలు కానీ వీటిని అన్నింటినీ కూడా మనం క్లోరిన్ ట్రీట్మెంట్ ద్వారా మనం శుభ్రపరచుకున్నట్టయితే అందులో ము ఇంతకుముందు కాలంలో పంట కాలంలో మనకి ఏదన్నా సూక్ష్మజీవులు కానీ ఏదన్నా ఉన్నట్టయితే అవి కూడా చనిపోవడం అనేది జరుగుతూ ఉండిద్ది అన్నమాట అంతేకాకుండా మనకి చెరువుల్లో ముఖ్యంగా గమనించినట్టయితే మొక్కలు కలుపు మొక్కలు అనేది రావటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండిద్ది ఈ కలుపు మొక్కలు మనకి రాకన్నా ఉండడానికి ఆ కలుపు మొక్కల్ని మొదలు వాటిని మనం తీసేసుకునేటట్టుగా మనం చూసుకోవాలి ఇందులో నాలుగు విధాలుగా మనం చేపడుతూ ఉంటాము ఒకటి మాన్యువల్ మనుషులు మా మామూలుగా తీసేయటం రెండు రసాయన పద్ధతి కెమికల్స్ ద్వారా లేదా మూడోది యంత్రీకరణలను పెట్టి వాటిని యంత్రాల్లో పెట్టి మనం వాటిని తీసేయటం జరుగుతూ ఉండిద్ది నాలుగోది వచ్చి బయలాజికల్ అంటే దాన్ని తినే చేపలు కానీ వేరే వాటిని వేసినట్టయితే వాటిని ఆ మొక్కలను తినే అవకాశం ఉండిద్ది ఈ వీటిని మనం చేపట్టాలి అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది మనకి ఎంత ఖర్చు అవుతుంది ఏ ఎంత మోతాదుల్లో ఇది ఎక్కువగా ఉంది ఒకవేళ తక్కువలో ఉన్నట్టయితే ఒక మనిషిని పెట్టేసి వాటినన్నిటిని మనం తీసేయడానికి ఆస్కారం ఉండిద్ది అనమాట ఒకవేళ ఎక్కువలో ఉన్నట్టయితే అన్నింటినీ ఒక మిషన్స్ ద్వారా కానీ తీసేయడానికి మనకు ఉండిద్ది అంతకన్నా ఒకవేళ మన అందులో చేపలు ఏమీ ఉన్నట్టయితే అందులో రసాయన పద్ధతి ద్వారా మనం తీసేయడానికి ఆస్కారం ఉండిద్ది అనమాట అట్లా కాకన్నా మనకి చాలా కొద్ది మోతాదుల్లో మనకి సంవత్సరం అంతా వస్తూనే ఉంది దీన్ని ఎలా తీయాలి అంటే దానిని తినే చేపలు తిలాపియా కానీ లేకపోతే వాటిని గిడ్డి చేపలు కానీ వాటిని వేసినట్టయితే వాటిని తినేసి చేపలను మనం పెంచినట్టయితే అవి మొక్కలు అనేది పెరక్కన్నా ఉండిద్ది మన చెరువుల్లో ఈ విధంగా మనం వాటిని అరికట్టచ్చు నీళ్లు నింపుకోవటం ఈ నీళ్లు నింపుకునేటప్పుడు చాలా ముఖ్యమైందనమాట ఎందుకంటే ఒక మోటార్కి పైపుకి రెండో వైపు మనం ఒక మెష్ లాంటిది కాలువల్లోంచి మనం వాటిలోంచి తోడుకునేటప్పుడు నీళ్ళు ఆ ఒక మెష్ జల్లి లాంటిది ఒకటి కట్టేసినట్టయితే అక్కడి నుంచి రాకన్నా ఏదైనా జంతువులు కానీ పురుగులు కానీ క్రిములు కానీ ఏమైనా రాకన్నా కొంచెం మనం అరికట్టచ్చు అంతేకాకుండా మన చెరువులో పడేటప్పుడు ఆ నీళ్లు పడేటప్పుడు ఫిల్టర్స్ అంటే ఒక అరవై మెష్ కానీ ఎనభై మెష్ కానీ వాటిని జల్లెడల ద్వారా మనం వడగట్టినట్టయితే మనకి మన చెరువులో నీళ్లు నింపుకునేటప్పుడు వాటిని చాలా మటుకి మనం అరికట్టచ్చు అన్నమాట ఈ నీళ్లు నింపుకున్న తర్వాత వాటిని మెన్యూర్స్ ఇందాక మనం ఇచ్చిన విధంగా మనకి అవి ప్లాంక్టన్ అనేది ప్రొడక్షన్ వస్తుంది ప్లాంక్టాన్ ప్రొడక్షన్ రాకపోతే చైన్ సాయం చైన్ డ్రాగింగ్ అంటే ఒక కర్రకి ఒక చైన్ లాంటిది కట్టేసేసి అటు ఇటు పట్టుకొని వాటిని మనం లాగినట్టయితే కింద వాటర్ అనేది ఆ మట్టి అనేది డిస్టర్బ్ అవటం వల్ల కొద్దిగా పైకి రావటం వల్ల అది వాటర్ టర్బిడిటీ అనేది పెరుగుతుంది ఇలా వాటర్ టర్బిడిటీ పెరిగినప్పుడు అదేవిధంగా అక్కడ ఉన్న మన దగ్గర అప్లై చేసిన మన మెన్యూర్స్ ఆర్గానిక్ కానీ ఎన్ ఆర్గానిక్ మెన్యూర్స్ కానీ వాటిని అవి పని చేయటం మొదలయ్యి వాటిల్లో మనకి చెరువులో ఫెర్టిలై ఫెర్టిలైజేషన్ బాగా జరిగి ప్లాంటాన్ ప్రొడక్షన్ అనేది బాగా ఉత్పత్తి అవుతూ ఉండిద్ది అనమాట ఈ విధంగా మనం చెరువుల్లో ప్లాంటాన్ ప్రొడక్షన్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు బాగా మనకి చెరువు తయారైంది అన్నప్పుడు మనకి గోల్డెన్ గ్రీన్ కలర్ లేదా గోల్డెన్ ఎల్లో కలర్ అలాగా లైట్ ఆకుపచ్చ రంగులో మనకి కనిపిస్తూ ఉండిద్ది బాగా ముదిరిపోయినట్టు ఆకుపచ్చ రంగులో మనకి ఉండకూడదు అనమాట ఇలాగ ఉండినప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఆలయ్య తిట్టుల తిట్టుల్లాగా ఒక ఎక్కువ ప్రొడక్షన్ అయ్యి ఉత్పత్తి ఒక్కసారిగా ఎక్కువగా వచ్చేసేసి మనకి రావడం అనేది జరుగుతూ ఉండిద్ది అలా జరిగినప్పుడు వాటిని మనం అక్కడ పెట్టేసేసి ఒక వల ద్వారా వల వల సాయంతో వాటిని అన్నిటిని మనం తీసేసినట్టయితే మనకి చాలా మంచిది ఒకవేళ మనం రొయ్యల పెంపకం చేపట్టినట్టయితే మన చెరువుకి ఒక దాదాపుగా ఒక రెండు ఎకరాలు కావచ్చు నాలుగు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఒక రిజర్వాయర్ అనేది మనం మెయింటైన్ చేసుకున్నట్టయితే ఆ రిజర్వాయర్లో మనకి కావాల్సినటువంటి నీళ్ళని ట్రీట్మెంట్ చేసుకొని దాన్ని ఆ నీళ్ళని ట్రీట్మెంట్ చేసుకున్న వాటిని మాత్రమే మన చెరువులో పెట్టుకున్నట్టయితే మనకి చాలా మేలు జరుగుతుంది ఇలాగా అక్కడ ట్రీట్మెంట్ ఆ రిజర్వాయర్లో మనం క్లోరినేషన్ ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత డీక్లోరిన్ అయిన తర్వాత అంటే అందులో క్లోరిన్ వాడిన తర్వాత ఆ క్లోరిన్ మొత్తం అంతా ఆవిరైపోయి మొత్తం అంత అయిపోయిన తర్వాత మనం ఆ నీళ్ళని మన చెరువులో పెట్టుకున్నట్టయితే మనకి చాలా మంచి జరుగుతుండేది ఎందుకంటే అందులో వచ్చే కాలవల్లో వచ్చే సూక్ష్మజీవులు కానీ వైరస్ కానీ అటువంటివన్నీ ఈ క్లోరినేషన్ వల్ల చాలా మటుకి అవి చనిపోవడం అనేది జరుగుతూ ఉండిద్ది అనమాట అందుకని మనం రిజర్వాయర్ అనేది మనం పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది ఈ రొయ్యల చెరువుల్లో మనం రిజర్వాయర్ పెట్టుకోవడం చాలా ముఖ్యమైనది అందుకని మనం అందరం రిజర్వాయర్ని మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరమైనది నీళ్ళు నింపుకున్న తర్వాత మనకి చెరువులో కలుపు చేపలు లేదా ప్రెడేటరీ అంటే ఒక చేపని ఇంకో చేపని తినే చేపలు అనేది మనకి ఒక్కోసారి ఉంటూ ఉంటాయి అటువంటప్పుడు మనం వాటిని ఆ నీళ్ళలో కొద్దిగా రసాయన పద్ధతుల ద్వారా మనం వాటిని ట్రీట్మెంట్ చేసినట్టయితే ఆ చేపలన్నిటిని మనం చంపేయగలుగుతాం అన్నమాట ఈ రసాయన పద్ధతులు మనం చేపట్టేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే అది చాలా తొందరగా అక్కడ ఉన్న చేపలు అనేది అక్కడ చనిపోవాలి అంతేకాకున్నా ఇది డీటాక్సిఫికేషన్ అంటే అది ఒకవేళ వాడిన తర్వాత చాలా తొందరగా అది మొత్తం నలిఫై అయిపోయి అంటే కలగజేసే కారణాలు ప్రతిచర్యలు చర్యలు ప్రతిచర్యలు ఇవన్నీ తొందరగా నార్మల్ స్థితికి రావ రావాలి అవి ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనమాట అందు అంతేకాకుండా మనకి దగ్గరలో మనకి అందుబాటులో ఉండేటట్టు మనం గమనించుకోవాలి మనకు మార్కెట్లో లభ్యమయ్యేటట్టు వాటిని మనం తీసుకున్నట్టయితే మనకు మంచిది అందులో ముఖ్యంగా మనం డెర్రీస్ రూట్ పౌడర్ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము ఇది డెర్రీస్ రూట్ పౌడర్ అనేది చెరువులో వాడుకున్నట్టయితే మనకి చాలా మంచిది అనమాట ఈ డెర్రీస్ రూట్ పౌడర్ మనం వాడుకున్నట్టయితే ఇందులో ముఖ్యంగా రోటనిన్ అనేది పదార్థం చాలా అది కారణమైన రసాయనం ఇది నాలుగు నుంచి ఇరవై పీపీఎం దాకా మనం వాడుకున్నట్టయితే మనకి సరిపోతూ ఉండిద్ది ఇది పది నుంచి పదిహేను రోజుల్లోనే మనకి నెలిఫై అయిపోయి మనకి చెరువులో ఉన్నవన్నీ మనకి సరిపోవడం అనేది జరుగుతూ ఉండిద్ది అనమాట అంతేకాకన్నా మనకి టీ సీడ్ కేక్ అనేదాన్ని కూడా మనం వాడుకోవచ్చు మగువ ఆయిల్ కేక్ అనే వాటిని కూడా మనకి వాడుకోవడం అనేది జరుగుతూ అన్నమాట ఏదైతే మన చేపల చెరువుల్లో కానీ రొయ్యల చెరువుల్లో కానీ వీటిని నీళ్లు తీసేయలేని పరిస్థితుల్లో ఉన్న చెరువుల్లో కొద్దిగా కలుపు మొక్కలు కానీ కలుపు చేపలు కానీ ఇవి రా ఇవి వచ్చినట్లయితే మనం వీటిని ఈ పద్ధతుల ద్వారా మనం వాడుకొని వాటిని మనం తీసేసుకున్నట్టయితే చాలా మంచి కరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వాళ్ళందరికీ నా నమస్కారం